నమస్తే అండి, నేను మీ అశ్విని. వరలక్ష్మి వ్రతం రోజు ప్రత్యేకంగా ఇటువంటి కొన్ని డౌట్స్ ఉంటాయండి. ఇలా చేయవచ్చా చేయకూడదా అని కొత్తగా చేసేవారికి ఉంటాయి, చేస్తున్న వారికి కూడా ఎవరైనా చెప్పడం వల్ల ఇలా చేయకూడదేమో అని కొన్ని ప్రశ్నలు ఉంటాయి. పూజ చేయకముందు, పూజ చేసేటప్పుడు, చేసిన తర్వాత పాటించవలసిన నియమాలు కూడా చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ముందుగా భార్యాభర్తలు ఇద్దరూ కలిసే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలా, భర్త దూరంగా ఉన్నప్పుడు చేసుకోకూడదా అనే ఒక ప్రశ్న అండి. భర్త దూరంగా ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు, భార్యాభర్తలు ఇద్దరూ ఒకవేళ వీలుగా ఉంటే కలిసి కూడా చేసుకోవచ్చు అండి. వ్రత కథలోనే ఉంది కదండి, సుహాసినిలు అంటే ఆడవారు మాత్రమే వ్రతం చేసుకున్నారని. భర్త దూరంగా ఉన్నా చేసుకోవచ్చు, లేదా కలిసి కూడా చేసుకోవచ్చు అండి. ఆర్థికం జరగవలసిన ఇంటిలో అంటే ఎవరైనా ఇంట్లో చనిపోయి ఇంకా 11 రోజులు దినకార్యం, ఇలాంటి పెద్ద కర్మ అలాంటివి జరిగిన వారి ఇంట్లో మాత్రం చేసుకోకూడదు, ఎవరైనా చూసినా వినకూడదు, చూడకూడదు అండి. కొంతమందికి 11 నెలల వరకు మైలు అనేది ఉంటుంది, అంటే దినకార్యం అయిపోతుంది కానీ మైలు మాత్రం ఉంటుంది. వాళ్ళు మాత్రం కథ వినొచ్చు, చూడవచ్చు, చేసుకోకూడదు, కానీ ఎవరైనా నైవేద్యం ఇచ్చినా తినవచ్చు కూడానా. మరి ఆడవారి ఇంట్లోకి వెళ్ళలేని సమయంలో వినొచ్చా చూడొచ్చా ఇలాంటివి ఉంటుందండి. వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకోకూడదు అండి. మరి వినకూడదు, చూడకూడదు, నైవేద్యం కూడా తీసుకోకూడదండి. కొత్తగా పెళ్ళైన దంపతులు చేసుకోవచ్చా? కొత్తగా పెళ్ళైన దంపతులు తప్పనిసరిగా మొదటి సంవత్సరమే చేసుకోవాలండి. కుదరకపోతే మరలా 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు వేచి ఉండవలసి ఉంటుంది. గర్భిణీలు వ్రతం చేసుకోవచ్చా అనే ప్రశ్న అండి. గర్భిణీలు వ్రతం అంటే 4 నెలల లోపు అయితే చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే పెద్దవాళ్ళు సలహా ప్రకారం ఏకంగా వ్రతం అనేది చేసుకోకుండా ఉన్నా మంచిదే. వ్రత కథను వినొచ్చు, వ్రతాన్ని చూడవచ్చండి, నైవేద్యం తీసుకోవచ్చు, తాంబూలం కూడా తీసుకోవచ్చండి. వరలక్ష్మి వ్రతం ఏ వారం చేసుకోవాలి? వరలక్ష్మి వ్రతం మన వ్రత పుస్తకంలో ఉన్నట్టు పౌర్ణమికి ముందున్న వారం శుక్రవారం మాత్రమే చేసుకోవాలండి. అది 2వ వారమా 3వ వారమా అని కాదు. వీలు కాని వాళ్ళు మొదటి వారమైనా చేసుకోవచ్చు, 3వ వారమైనా 4వ వారమైనా, అంటే శ్రావణ మాసంలో ఏ శుక్రవారమైనా చేసుకోవచ్చు. వీలు కలిగిన వాళ్ళు మాత్రం తప్పనిసరిగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు మాత్రమే చేసుకోవాలి. వరలక్ష్మి అమ్మవారి ఫోటోని ఎలాంటిది తీసుకోవాలి? అమ్మవారి ఫోటోని గులాబీ రంగు లేదా పచ్చ లేదా ఎరుపు రంగు చీర కట్టుకొని కూర్చున్న ఫోటో అయి ఉండాలండి. అది కూడా ఏనుగులు ఇలా మనకి పక్కన ఉండి నీళ్లు వేస్తున్నట్టుగా ఉండే ఫోటోను మాత్రమే తీసుకోవాలి. ఇంటిని పూజ రోజు అంటే వ్రతం రోజు శుక్రవారం కడగవచ్చా? కడగకూడదండి. మనం కుదిరితే బుధవారం నాడు మాత్రమే ఇంటిని కడుక్కొని శుక్రవారం మనం లేదా లక్షవారం సాయంత్రం రాత్రి అయినా ఇంటిని తడిగుడ్డు పెట్టుకుంటే సరిపోతుంది. శుక్రవారం నాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కడగకూడదండి. మనం కడిగినట్లయితే మన సిరి సంపదలు కూడా బయటికి అలాగే పోతాయి. కాబట్టి శుక్రవారం నాడు ఇంటిని కడగకూడదు. ఇంటి ముందు మనము ముగ్గు పెట్టుకోవాలండి. ముగ్గుకి తప్పనిసరిగా సైడ్ డిజైన్లు అనేవి పెట్టాలి. మనం ముగ్గులో అమ్మవారిని కూడా ప్రతిష్ఠిస్తాము, అంటే సైడ్ డిజైన్లు పెట్టినట్టయితే అమ్మవారు బయటికి వెళ్ళిపోతారు. అదేవిధంగా ద్వారానికి ఎటువంటి రంగులు మనం డిజైన్లు వేసినా తప్పనిసరిగా ఆ రోజు మాత్రం పసుపు కుంకుమలతో, ద్వారబంధానికి పక్కన ద్వారానికి ఉండే సైడ్లు కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలండి. నైవేద్యాలు ఎన్ని పెట్టాలి, ఏ నైవేద్యములు పెట్టడం వల్ల ఏ ఫలితం వస్తుందో చూద్దాం. నైవేద్యాలు అనేవి తప్పనిసరిగా 9 పెట్టాలండి, లేదంటే 5 అయినా పెట్టుకోవచ్చు. ఏ నైవేద్యం పెట్టడం వల్ల ఏ ఫలితం వస్తుందో చూద్దాము. దద్దోజనం పెట్టడం వల్ల సంపదలు వస్తాయండి. పరమాన్నం పెట్టడం వల్ల పదవులు వస్తాయి. పులిహోర పెట్టడం వల్ల పుత్ర సంతానం కలుగుతుంది. పులగం పెట్టడం వల్ల కుటుంబాభివృద్ధి జరుగుతుంది. గూడాన్నం అండి, గూడాన్నం అంటే చక్కెర పొంగలి. చక్కెర పొంగలి అంటే చక్కెర కాకుండా బెల్లం వేసి చేయాలి. దీనివల్ల ఆరోగ్యం అనేది కలుగుతుంది. మరియు శనగలు పెట్టడం వల్ల సౌభాగ్యం కలుగుతుంది. కొబ్బరి, అరటిపళ్ళు కూడా పెడతాము. ఇవి కాకుండా మిగిలినవన్నీ మన శక్తి కొలది పెట్టవచ్చు. ఇవి మాత్రం తప్పనిసరిగా ఉండాలి నైవేద్యంలో. పూలు అనేవి పూజలో ఏమి ఉండాలి? పూలు అండి, ప్రత్యేకించి మందార పూలు అండి. మందారాన్ని కల్పవృక్షంతో పోలుస్తాము. ఈ మందార పూలు పెట్టడం వల్ల చింతలేని నిద్ర ఉంటుంది, అంటే ఆరోగ్యం కలుగుతుందండి. మరియు గన్నేరు పూలు, గన్నేరు పూలు వల్ల బంగారం వెండి అనేది మనకు వృద్ధి చెందుతుంది. తెల్లని పువ్వుల్లో జాజి పూలు, సన్నజాజులు, సంపెంగ ఇలాంటివి పెట్టడం వల్ల అమ్మవారికి చాలా ఇష్టం అండి. వీటి వల్ల కోరికలు అనేవి నెరవేరుతాయి.
పెట్టకూడని పువ్వులు అంటే నీలం రంగులో ఉండే పూలు, గడ్డి పూలు పెట్టకూడదండి. కలశం ఎటువంటిది వాడాలి? కలశం తప్పకుండా వెండి, బంగారం, రాగి, ఇత్తడి మాత్రమే వాడాలి అండి. కానీ స్టీల్ మాత్రం వాడకూడదు, ఐరన్ వాడకూడదు. ఐరన్ వాడకూడదు అని తెలుసు, స్టీల్ ఎందుకు వాడకూడదు అండి? స్టీల్ చెంబులు అవి ఉంటాయి కదా, స్టీల్లో కూడా ఐరన్ అనేది కలిసి ఉంటుందండి. అందువల్ల స్టీల్ అనేది వాడకూడదు. మనం పూజలో ఉపయోగించే ఏ పాత్ర అవనియండి, ప్లేట్ అవనియండి, స్టీల్ అనేది వాడకూడదు. దీపారాధనకు ఏ తైలం వాడాలి? దీపారాధనకు ప్రత్యేకించి మనము ఆవు నెయ్యి ఉండేలా చూసుకోవాలండి. కుదరకపోతే లేదా అంతా వ్యయం చేయలేము అనుకునే వాళ్ళు మాత్రము కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె వాడుకోవచ్చు. పసుపు గణపతిని తప్పనిసరిగా పెట్టాలా? తప్పనిసరిగా. మనకి దగ్గర వెండి ప్రతిమలు ఇలాంటివి ఏవి ఇటువంటి గణపతులు ఉన్నా తప్పనిసరిగా పసుపు గణపతిని పెట్టాలండి. పసుపు గణపతితో పాటు మరొక పసుపు ముద్రను చేసుకొని అందులో వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసుకోవాలి. అంటే రెండు పసుపు ముద్రలు పెట్టాలి, ఒకటి గణపతి, మరొకటి అమ్మవారు. వరలక్ష్మి వ్రతం కథ చదవడం రానివారు ఏం చేయాలి? కథ చదవడం రానివారు ఎవరైనా చదవడం వస్తే వారి చేత చదివించుకోవచ్చు అండి. లేదంటే చక్కగా మనకి ఇప్పుడు యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి, నేను కూడా ఒక వీడియో పెట్టాను వ్రతం కథ అనేది. సో ఆ వీడియో పెట్టుకుంటూ వింటూ పూజ అనేది చేసుకోవచ్చు. దీపంలో ఒత్తును ఎన్ని పెట్టాలి? దీపంలో ఒత్తులు 3 ఒత్తుల్ని ఒక ఒత్తుగా చేసి ఒత్తు అనేది పెట్టాలండి. వీటితో పాటుగా తామర ఒత్తులు కూడా వెలిగించినట్లయితే చాలా మంచిది వరలక్ష్మి వ్రతం రోజు. మరియు ఒత్తికి చివరన కొంచెం కర్పూరం తగిలించినట్లయితే చక్కగా ఒత్తు కాలుతుందండి. మనకి పూజ అంతా ఎటువంటి మిడుగురు మండం కానీ ఆగడం ఇలాంటివి ఏమీ లేకుండా చక్కగా నిండుగా ప్రకాశిస్తూ ఉంటుంది. కుంకుమ పూజ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా మన చూపుడు వేలు దేవునికి చూపించకుండా మూసేటట్టు ఉండాలండి. 3 వేలతో చేయాలి, చూపుడు వేలు మాత్రం తగలకూడదు. అదేవిధంగా కుంకుమ పూజలో మన దగ్గర కుంకుమ చాలా ఉంది కదా అని ఎక్కువ మొత్తంగా వేస్తూ కాదండి, చాలా అంటే చాలా తక్కువగా సూక్ష్మంగా వేసుకుంటూ కుంకుమ పూజ అనేది చేయాలండి. పూజ అయిన తర్వాత ఆ కుంకుమనే మనం ధరించి వచ్చిన ముత్తైదువులకి తాంబూలం ఇచ్చేటప్పుడు అదే కుంకుమను పెట్టవలసి ఉంటుంది. తాంబూల సమయంలో పాటించవలసిన నియమాలు. తాంబూలం ఇచ్చేటప్పుడు మనం తప్పనిసరిగా మనమే వెళ్ళి మనము ఎవరైతే సుహాసనకి ఇద్దాం అనుకుంటున్నామో స్త్రీలకి వాళ్ళని పిలవాలండి. అదేవిధంగా వచ్చిన వారిని కూర్చోబెట్టి మనము కాళ్ళకి పసుపు అనేది ఎక్కడ ఖాళీ లేకుండా చక్కగా రాసి, అంటే వేళ్ళ మధ్య సందుల్లో కూడా రాయాలండి, గ్యాప్లు అనేవి ఉండకూడదు. మరియు పారాణి అనేది పెట్టి అప్పుడు తాంబూలం అనేది ఇవ్వవలసి ఉంటుంది. తాంబూలం ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా పూలను కూడా పెట్టుకోమనాలి, లేదా తాంబూలంలో పెట్టి ఇచ్చినా సరిపోతుంది. తాంబూలంలో అండి తప్పనిసరిగా తమలపాకులు, 2 అరటిపళ్ళు, వక్కలు, జాకెట్ ముక్క, శనగలు తప్పనిసరి అండి. శనగలు అనేది మన సౌభాగ్యం గురించి కాబట్టి తప్పనిసరిగా శనగలు అనేవి ఉంచవలసి ఉంటుంది. మరియు 1 రూపాయి కాయిన్ అయినా పెట్టాలి. మనకి కలిగి ఉంది కదా అని మనము 10 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలు ఇలా కాగితాలు అనేవి పెట్టకూడదండి. కేవలం కాయిన్లు మాత్రమే తాంబూలంలో పెట్టవలసి ఉంటుంది. తాంబూలం ఇచ్చిన తర్వాత మన ఇంటికి వచ్చిన ఈ స్త్రీలు అనేవాళ్ళు మనకన్నా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళంటే తప్పనిసరిగా మనం నమస్కరిస్తాం. చిన్నవారైనా మనము తల వంచి మనం నమస్కారం అనేది చేయాలండి, లేదా పాదాలని తాకి నమస్కారం అనేది చేయాలి. అంటి ముంటనట్టు కాకుండా మనకి చిన్నవాళ్ళైనా వాళ్ళు మనకి అమ్మవారితో సమానం కాబట్టి తప్పనిసరిగా మనం పాదాలకి నమస్కారం అనేది చేయాలి. వాళ్ళు దీవించిన తర్వాత యక్షంతులు అనేవి మనం మట్టకుండా కొంచెం జాగ్రత్తగా పక్కకు అనేది గుడ్డతో మాత్రమే, చీపురు ఉపయోగించకుండా గుడ్డతో పక్కకి తుడుచుకోవాలండి. కలశం అనేది శుక్రవారం తీయవచ్చా లేదా అమ్మవారి ఫోటో అవనివ్వండి, ఇవి ఏవైనా శుక్రవారం తీయవచ్చా? తప్పనిసరిగా తీయకూడదండి, ఎందుకంటే శుక్రవారం మనం మన ఆడపిల్లనే పంపించాం కదండి, మరి అమ్మవారు మన ఆడపిల్లతో సమానం కాబట్టి శుక్రవారం అనేది తీయకూడదు. అలాగని కలశాన్ని ఆ రోజు మనము దీపారాధన మరలా హారతి ఇచ్చుకున్న తర్వాత 3 సార్లు పీఠాన్ని మరియు కలశాన్ని కదిపేసి ఆ రోజంతా దీపం మాత్రం ఉండాలంటే రాత్రంతా కదిపేసి ఉంచుకొని తర్వాత రోజు అంటే శనివారం చక్కగా మరలా ఉదయాన్నే వీటన్నిటినీ తీసేసి మనం ఈ కలశంలో నీటిని మరియు అక్కడ ఉన్న పూలని పారే నీటిలో అయినా లేదా సముద్రంలో అయినా లేదా ఒక నీటిలో ఇవన్నీ వేసేసి, అంటే పసుపు గణపతిని ఇవన్నీ వేసేసి దాన్ని మనము మొక్క మొదలు వేసుకుంటే సరిపోతుంది. వీడియో చూసారు కదండి,
అన్నీ కూడా ఈ పూజలో మీకు చెయ్యకూడనివి, తప్పకుండా చేయవలసినవన్నీ నేను అన్ని ప్రశ్నలకి జవాబులు ఇందులో ఉన్నాయనుకుంటున్నాను. ఇంకా మీకు ఎటువంటి ప్రశ్నలు తలెత్తినా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, లేదా మీకు ఈ వీడియో ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అవసరం అనుకుంటే, ఇవే కాకుండా ప్రతి శుక్రవారం తాంబూల సమయం, పూజా సమయం, వీటితో పాటుగా పూజా సామాగ్రి మరియు వరలక్ష్మి వ్రత కథ ఇలాంటివన్నీ కూడా నేను వీడియోలు చేశానండి. వాటిని ఎండ్ కార్డ్స్లోను కిందన డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, తప్పకుండా చూడండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్వినితో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.